హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండి. వాళ్ళ వీడియో వచ్చేసి నేను కొన్ని స్కిన్ అండ్ వెల్నెస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే బయోటిక్ బ్రాండ్ నుంచి తెప్పించానండి. సో ఇదేంటంటే, బయోటిక్ అనేది మంచి హెర్బల్ ప్రోడక్ట్, ఆయుర్వేదిక్ బ్రాండ్ అనమాట. అండ్ ప్రోడక్ట్స్ అయితే రీజనబుల్ ప్రైసెస్ చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ ఇందులో యునిక్ ఫీచర్ ఏంటంటే, మనకి రెస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్లో ఉండకుండా మనకి వీటిల్లో అన్నీ కూడా నేచురల్ ఎక్స్ట్రాక్ట్స్తో తయారు చేసినవి మాత్రమే యూజ్ చేస్తారనమాట బయోటిక్ బ్రాండ్. అండ్ వీళ్ళ దగ్గర అన్ని స్కిన్ కేర్, హెయిర్ కేర్, బాడీ కేర్ అన్ని ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. నేనైతే కొన్ని తెప్పించాను. అవి ఏంటంటే, నేను డైలీ యూజ్ చేసేవన్నమాట. అండ్ అందులో ఇది ఫస్ట్ వచ్చేసి మనకి సీరమ్ అనమాట. ఇప్పుడు సీరమ్ యూజ్ అనేది చాలా పెరిగిపోతుంది. అండ్ ఇదేంటంటే, స్కిన్ బ్రైటన్కి యూజ్ అవుతుందన్నమాట. అండ్ ప్లస్ గ్లాసీ స్కిన్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఈ సీరమ్ని, ప్లస్ మనకి ఏంటి ఏజ్తో పాటు స్కిన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కదా, సో అలా మనకి ఆ చేంజ్ కనిపించకుండా ఉండాలి అంటే ఇలాంటి సీరమ్ అయితే ది బెస్ట్ అనమాట. అండ్ మనకి ఇక్కడ మనం బయోటిక్ వాళ్ళది ఆన్లైన్ వెబ్సైట్ ఉంది, మనం ఆన్లైన్ వెబ్సైట్లో కూడా షాప్ చేసుకోవచ్చు అండి. నేనైతే దీని ఫస్ట్ ట్రై నుంచి అయితే తెప్పించాను. సో ఇందులో ఏమేం వేశారు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అన్ని రకాల హెర్బ్స్ అండ్ బయోటిక్ అనేది 5000 ఇయర్ ఓల్డ్ ఆయుర్వేదిక్ రెసిపీస్తో అయితే ఈ ప్రోడక్ట్స్ అనేది చేశారు అని. అండ్ మనం ఇది ఎలా, మనకి ఏజ్తో పాటు ఆ స్కిన్ అనేది మనకు ఆ గ్లో అలాగే ఉండాలి అంటే ఏం చేయాలి అనేది కూడా ఇక్కడ వేశారనమాట. సో మనం ఎలా యూజ్ చేయాలి అంటే, ఫస్ట్ మనం స్క్రబ్ చేసేసుకోవాలి, తర్వాత సీరమ్ చేసుకొని, తర్వాత మాయిశ్చరైజర్ అనేది చేసుకోవాలి. అండ్ లాస్ట్లో అయితే మనం ఇదేంటి, సన్స్క్రీన్ ఉంటుంది కదా, సన్స్క్రీన్ రాసుకోవచ్చు. లాస్ట్లో ఇవన్నీ చేశాక మనం ఆవిరి పెట్టుకుంటాం కదా, సో అది పెట్టుకుంటే, అది పెట్టుకోవడం వల్ల ఏంటంటే పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ వెళ్ళిపోతాయి, మనకు స్కిన్ గ్లో అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకి ఇదైతే ఇలా ప్యాక్లో వచ్చేసిందండి. సో ఇది ఆల్ స్కిన్ వాళ్ళకి సరిపోతుందన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి నాకు 40 ml వచ్చింది. సో ఇది మంచిగా సీరమ్ ఎలా ఉందంటే, మనకు లైక్ మాయిశ్చరైజర్ లాగానే ఉందన్నమాట, మీరు చూడొచ్చు. సో ఇదన్నమాట, సో సీరమ్ అండ్ ఇది ఇలా వచ్చేసింది. సో ఎంచక్క మనం ఫేస్కి అప్లై చేసేసుకోవచ్చు అనమాట. ఇలా అప్లై చేసుకున్నట్టు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసేసుకుంటే, సో స్కిన్లో అనేది అయితే ఇది అబ్జార్బ్ అయిపోతూ ఉందండి. మీరు చూడొచ్చు ఇక్కడ స్కిన్లో అయితే చాలా ఈజీగా అబ్జార్బ్ అయిపోతుంది. అండ్ ఈ స్మెల్ అయితే చాలా బాగుంది, ఈవెన్ పర్ఫ్యూమ్స్ కూడా అవసరం లేదు, అంత బాగుందన్నమాట. సో స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగుంది. సో ఇదన్నమాట ఏజ్లెస్ బయోటిక్ సీరమ్. అండ్ మనకి ఇది వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి నాకు ఇది 250 ఎంతో ఉన్నట్లుందండి ఎంఆర్పి. ఎంఆర్పి ఇక్కడ ఉంది కదా, ఎంఆర్పి 230 ఉంది. అండ్ ఇవన్నీ కూడా మనకు 3 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. 36 మంత్స్ వారంటీ ఉంది, అంటే మనకు 3 ఇయర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సో 230 ఉంది. అండ్ నాకు 40% ఆఫ్లో 140-130 అలా ఉన్నట్లుంది, అలా పడినట్లుంది. అండ్ ఇది కూడా నేను ఫస్ట్ ట్రై నుంచే తెప్పించానండి. అండ్ మన సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదన్నమాట బయో హనీ వాటర్. ఇదేంటంటే, మనకి స్కిన్ మీద ఇవి ఉంటాయి కదా, పోర్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న రంధ్రాల్లాగా, అవన్నీ పోవడానికి బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, అవి రిమూవ్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. అండ్ ఇది అయితే హనీ వాటర్ అనమాట. అండ్ మనం దీన్ని ఎలా, రోస్ వాటర్ ఎలా అయితే యూజ్ చేస్తామో, ఈ హనీ వాటర్ కూడా సేమ్ అలాగే యూజ్ చేసేయాలండి. అండ్ ఇందులో కూడా ఇంగ్రీడియంట్స్ అనేవి ఏవేవి వేశారనేది మనకి ఇక్కడ రాశారనమాట. సో అన్నీ కూడా మంచి హెర్బల్ రిలేటెడ్ ప్రోడక్ట్సే యూజ్ చేశారు విత్ ప్యూరిఫైడ్ వాటర్ అనమాట. నార్మల్గా మనకి ఆ రోస్ వాటర్ అంటే రోస్ పర్టల్ ఎక్స్ట్రాక్ట్స్తో మన వాటర్లో బాయిల్ చేసి ఆ వాటర్ని అయితే తీసుకుంటారు కదా, సో సేమ్ అలాగే ఇక్కడ కూడా మనకి హనీ వాటర్ని, గాజర్ సీడ్ అంటే మన క్యారెట్ ఉంటుంది కదా అదనమాట, అండ్ గ్రిత్ కుమారి లీఫ్, సో సమ్ కైండ్ ఆఫ్ హర్బ్స్ అనేవన్నీ కూడా వేశారు ఇందులో. సో మనకి ఇది ఎలా ఏంటి అనేది మనకి వీళ్ళ లిస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా డైలీ స్కిన్ కేర్ కలెక్షన్కి ఏమేమి ఉన్నాయనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు.
అండ్ మనకి టైట్నింగ్ టోనర్ అనమాట, పోర్స్ అన్నీ వెళ్ళిపోతుంది. అండ్ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు జస్ట్ మనం కాటన్ బాల్లో తీసేసుకొని అప్లై చేసేసుకోవడమే అనమాట. అండ్ ఇది దీనివల్ల ఏంటి బెనిఫిట్స్? నార్మల్గా కూడా హనీ అనేది స్కిన్ టైటనింగ్కి అండ్ స్కిన్ బ్రైటనింగ్కి, తర్వాత స్కిన్ పోర్స్ అవి రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు కదా, సో ఇది కూడా అంతే అనమాట. అలాగే యూజ్ చేయొచ్చు. అండ్ మనం హ్యాపీగా స్క్రబ్ చేసుకొని సీరం వేసుకొని తర్వాత మేకప్ వేసుకునే ముందు ఇలాంటి వాటర్ అనే వాటర్తో బాగా క్లీన్ చేసుకుంటే మనం వేసుకున్న మేకప్ అంతా కూడా చాలా బ్రైట్గా కనిపిస్తుంది. అంటే అంతేకాకుండా మనం మేకప్ రిమూవ్ చేసేసిన తర్వాత కూడా మేకప్ రిమూవర్ బదులు ఈ హనీ వాటర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే అలాగే యూజ్ చేస్తానండి. అండ్ ఇది మన నెక్స్ట్ ప్రోడక్ట్. అండ్ ఇది వచ్చేసి MRP 200-230 ఆ రేంజ్లో ఉన్నట్లుందండి. సో 175 ఉందన్నమాట MRP. అండ్ ఇది కూడా నాకు ఫ్లాట్ 40% ఆఫ్లో 100 రూపీస్ అలా వచ్చింది. సో ఇది మన సెకండ్ ప్రోడక్ట్. అండ్ మన థర్డ్ ప్రోడక్ట్ అయితే ఇదన్నమాట బైద్యనాథ్. ఇది ఒక పాపులర్ బ్రాండ్ అండి ఇప్పుడు. సో చావన్ బ్రష్, ఇప్పుడు ఈ చావన్ బ్రష్ ఇది ఏంటంటే మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. దీంట్లో ఆమ్లా ఉంటుందన్నమాట. ఆమ్లా అనేది ద బెస్ట్ రిసోర్స్ ఫర్ విటమిన్ సి. అండ్ ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేశారనమాట వీళ్ళు, విత్ ఆమ్లా విత్ 47 ఎక్స్ట్రాక్ట్స్ అనేవి ఉన్నాయి ఇందులో. సో ఇది ఎవరైనా అందరూ తీసుకోవచ్చు అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ మౌత్ ఫ్రెషనర్ లాగా యూజ్ చేసుకోవచ్చు మనం. సో మనం మార్నింగ్ ఆఫ్టర్నూన్ లైక్ ఈవినింగ్ మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట. సో దీని బెనిఫిట్స్ అయితే ఇక్కడ రాశారు. సో మనకి ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది. అండ్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే కఫ్, కోల్డ్, మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, వాటిని రెడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ ఇందులో ఇది అన్ని ఏజెస్ వాళ్ళకి యాంటీ యాక్సిడెంట్స్ అనేవి చాలా ఉంటాయి. అండ్ మనకి మెంటల్గా ఫిజికల్గా చాలా ఫిట్గా ఉండాలి అనుకుంటే దీన్ని మనం డైలీ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ రాశారు 5-10 grams ఆర్ 1-8 tablespoons అని రాశారనమాట. సో ఇది అందరూ కూడా తీసుకోవచ్చు. ఇట్స్ కైండ్ ఆఫ్ మనకి ఆమ్లా మురబ్బా అనేసి వస్తూ ఉండింది అనమాట. అంటే ఆమ్లాతో స్వీట్ ఉంటుంది కదా, సో అలాంటి టైప్ అనమాట. సో మనం చక్క లంచ్ చేసినప్పుడు, డిన్నర్ చేసినప్పుడు, సో మనకు కొద్దిగా ఏదైనా మనం హెవీగా తింటాం, చికెన్, మటన్, నాన్ వెజ్, లేదా వెజిటేరియన్ కానీ, మన జంక్ ఫుడ్స్ కానీ, ఇలా ఏమన్నా తిన్నప్పుడు మనం జస్ట్ అలా ఒక స్పూన్ ఇది తీసేసుకుంటే మనకు చాలా అంటే రిలీఫ్గా ఉంటుంది అనమాట. మనకు ఆ డైజెషన్ ప్రాసెస్ అనేది ఇది స్పీడప్ చేస్తుంది. అండ్ ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏవైతే వాళ్ళు యూజ్ చేశారో అవి మన ఇమ్యూనిటీని కానీ, తర్వాత విటమిన్ సి కంటెంట్ని కానీ, బాడీని హెల్దీగా ఉంచడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. సో ఇదైతే మన థర్డ్ ప్రోడక్ట్. అండ్ ఇది కూడా నేను ఫస్ట్ క్రై నుంచి తెప్పించానండి, మీరు చూడొచ్చు. ఇది నాకు MRP వచ్చేసి MRP 190 ఉంది. నాకు ఫ్లాట్ 40% ఆఫ్లో వచ్చింది, 50% ఆఫ్లో వచ్చింది అనుకుంటా ఇది. సో అరౌండ్ 100-110 rupees అలా పడినట్లుందండి నాకు. సో ఇదన్నమాట. సో మన 3 products రివ్యూ అయితే చూసేసాం కదా. సో మన వెల్నెస్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ఫస్ట్ క్రై. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఈ ప్రోడక్ట్స్ని ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఆ వీడియో ప్రోడక్ట్ రివ్యూస్ చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.